ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. కొత్త ఏడాది తొలి వారంలోనే ఏపీపీఎస్సీ నియామకాలకు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ఇయర్ ను జనవరి తొలి వారంలో జారీ చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు బుధవారం వెల్లడించారు. ఖాళీల వివరాల సేకరణ ప్రభుత్వం ద్వారా సాగుతుందని, త్వరలోనే ఆ వివరాలు కమిషన్ కు అందుతాయన్నారు. గత నెల నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో నిర్యోగులు, శిక్షణ రంగ నిపుణులు, ఎమ్మెల్సీల నుంచి వచ్చిన సలహా సూచనలు పరిశీలిస్తున్నామన్నారు. వాటిపై కమిషన్ స్పందనను గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రశ్న పత్రాల రూపకల్పనకు తెలుగు అనువాద దోషాలు రాకుండా చూసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి అన్నారు. ఉద్యోగులకు నిర్వహించే శాఖపరమైన పరీక్షలో రుణాత్మక మార్కుల విధానం తొలగించినట్లు కూడా పేర్కొనడం జరిగింది. మైనస్ మార్కులు కూడా తొలగించినట్లు పేర్కొనడం జరిగింది. ఇక ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పెంచే విషయమై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ద్వారా మధ్య బుధవారం ప్రాథమిక స్థాయి చర్చలు జరిగాయి. ఐఐఎం ప్రతినిధులతో ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి సమావేశమై ప్రశ్న పత్ర రూపకల్పన, పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాన్ని వివరించారు. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాత ఏపీపీఎస్సీ ఐఐఎం మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఫ్రెండ్స్. ఏదేమైనా ఈ ఏడాది జనవరి మొదటి వారంలోనే ఏపీపీఎస్సీ నియామకాల క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు ఎప్పుడు, నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది అనేది ఆ క్యాలెండర్ లో స్పష్టంగా ఉంటుంది. దాంతో నిరుద్యోగులందరూ కూడా ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ క్యాలెండర్ దాటి మరి నియామక ప్రక్రియ ఆలస్యం అవడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.